గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్లో 786 మంది నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి యువనేస్తం ధృవపత్రాలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 25వ తేదీలోపు నమోదు చేయించుకున్న లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే 1000 రూపాయలు జమ చేయడం జరుగుతుందని, మొదటి దశలో 2.10 లక్షల మందికి నిరుద్యోగ భృతిని అందజేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, యువనేస్తం యువతలో సంకల్ప బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఏ రాష్ట్రం నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ముందుకు రాలేదని, దేశంలో సమగ్ర యువజన విధానం ద్వారా అమలవుతుందని ఇదే ప్రత్యక్ష నిదర్శనమని, దేశంలోనే అత్యుత్తమ పథకం యువనేస్తంగా నిలిచిపోతుందని, ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని రైతు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని యువకుల్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి యువనేస్తాన్ని జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ఈరోజు ప్రారంభిస్తా ఉన్నారు. ఒకటి స్వచ్ఛత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, రెండు ముఖ్యమంత్రి యువనేస్తం. 2,10,000 మందికి ఈరోజు ముఖ్యమంత్రి యువనేస్తం అందించబోతా ఉన్నారు. రెండవది ప్రతి నెల 25వ తేదీ వరకు ఎవరైతే ఈ రోజు వరకు ఎన్రోల్ చేసుకున్నారో, ప్రతి నెల 25 వరకు ఎన్రోల్ చేసుకున్నటువంటి వారికి నెక్స్ట్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు వచ్చినవి మాకు రావనేటువంటి ఆందోళన కూడా యువత యువకుల్లో అవసరం లేదు. ప్రతి నెల 25వ తేదీ వరకు ఎన్రోల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నెక్స్ట్ మంత్ మళ్ళా వారి ఖాతాల్లో 1000 రూపాయలు నిరుద్యోగ భృతి వారికి వేయడం జరుగుతుంది. దేశానికే ఒక ఆదర్శం. ముఖ్యంగా పీజీ డిగ్రీ డిప్లొమో ఉన్న ఎవరైనా ఈ యొక్క ముఖ్యమంత్రి యువనేస్తానికి అర్హులు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులు నిరుద్యోగులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కష్టాల్లో ఉన్న రాష్ట్రం, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, ముఖ్యమంత్రి గారు కష్టపడి ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. యువనేస్తంలో ఉన్నటువంటి యువతీ యువకులు కూడా ఉద్యోగాల్లో కూడా ప్రయారిటీ ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇవ్వడం, వారికి ప్రభుత్వంలో ప్రైవేట్ రంగాల్లో ప్రభుత్వ పరంగా కూడా వారికి ముందు ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, లోకేష్ బాబు, యువనాయకులు ఇద్దరు కష్టంతో రాబోయేటువంటి రోజుల్లో యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చే అవసరం లేకుండా రాబోయే 5 ఏళ్లలో ఈ నిరుద్యోగ భృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించి ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిరుద్యోగ భృతితో సంతోషపడకూడదు. నిరుద్యోగ భృతిలో చేరేటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా చంద్రబాబు గారు నిద్రపోరు. వారికి ఉద్యోగం ఇప్పించడమే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయమని కూడా నేను తెలియజేస్తాను.